ఇప్పుడు మీరు ఒకటి గమనించే ఉంటారంటే, ఇక మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, 2014 ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒకటిన్నారు, కొడికొండ చెక్పోస్టు సమీపంలో పాదయాత్ర ప్రారంభిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను పశువుల సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేస్తున్నారు అన్న మాట అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలను, దాదాపు 20 మందిని తన వైపుకు తిప్పుకున్నారు. మాకెందుకు ఇప్పుడు వాళ్ళు వస్తే మేము చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారా? అంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వీక్నెస్ పట్టుకొని బెదిరించారని అంటున్నారు. బెదిరించాల్సినంత అవసరం ఏమి మాకు? మాకేమైనా లీడర్ లేరా? ఇటీవలే మీ పార్టీలో లీడరు రోజా తర్వాత వైసీపీలో రోజా తర్వాత అంత ఎత్తున గురించి ఏం చెప్తారని, అంత ఎత్తున మీ పార్టీ పైన విమర్శలు గుప్పించిన ఉప్పులేటి కల్పన గారు ఈ రోజు మీ పార్టీలోకి వచ్చారు. ఉప్పులేటి కల్పన ఎవరు? ప్లేట్ కల్పన ఎవరు? వాళ్ళ హస్బెండ్ ఐఆర్ఎస్ అధికారి. అతన్ని ఇబ్బంది పెడుతుంటే ప్లేట్ కల్పన, తెలుగుదేశం పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆవిడ, ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వైసీపీ జెండాతో గెలిచింది కదా, వైసీపీ జెండా మీద గెలిచింది. వచ్చేసింది ఏంటి ఎంత మెజార్టీ? ఒకటి కాదు, రెండు కావచ్చు. గెలిచేది తెలుగుదేశం. ఇక్కడ మెజార్టీ ఎంత అనేది కాదు, గెలిచారా లేదా. అప్పుడు కూడా కొంతమంది పాపం రాంగ్ స్టెప్ వేస్తారు. చిరంజీవి అప్పుడు చిరంజీవి గాలి వచ్చేస్తుందని జనం ఊపు సంత కింద జనం వెళ్ళిపోతుంటే నిజమేనా అనుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కడప బై-ఎలక్షన్లో, ఈ బై-ఎలక్షన్లో అతనికి వచ్చిన మెజారిటీ మేము చెప్తానన్నాం. ఇది సానుభూతి. భార్య పిల్లలు, రాజశేఖర రెడ్డి భార్య పిల్లలు వచ్చి ఏడుస్తూ మొదలుపెట్టి నా తమ్ముడు నా కొడుకు జైల్లో ఉన్నాడని ఏడుస్తుంటే ప్రజలు మమ్మల్ని కూడా గెంటుకెళ్ళిపోయి ఓట్లేసారు. మేము కూడా భయపడిపోయాం. మాకు కూడా చాలామంది చెప్పారు, నువ్వు పోటీ చేయదు బాపు ఈసారి, జగన్మోహన్ రెడ్డి మెజార్టీని 30,000 మెజార్టీని నువ్వు గట్టిగా ఫైట్ చేస్తే 15,000 తగ్గించగలదు తప్ప నువ్వు పోటీ చేయొద్దన్నారు. మేము చెప్పాము ధైర్యంగా, నర్సాపురం లాంటి చోట మాకు 7,000 వచ్చినాయి అసెంబ్లీలో పోటీ చేస్తే, పోలవరం లాంటి చోట 35,000 ఓట్లు 40,000 డిఫరెన్స్తో ఓడిపోయాం. చెప్పారు మాకు కూడా అడ్వైజర్స్, దెబ్బతింటావు ఆర్థికంగా కూడా, నువ్వు కొంచెం చిన్నవాడు దెబ్బతింటావు అని అడిగారు. చెప్పారు నువ్వు టికెట్ అడగ చంద్రబాబు నాయుడు గారిని అడుగు, ఏదో నామినేటెడ్ తీసుకోదప్పుడు ముందుకెళ్ళొద్దన్నారు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు మేము ఏదైతే ఊహించామో అది జరిగింది. రాజశేఖర రెడ్డి సానుభూతి డే టు డే తగ్గిపోయింది. జగన్ జైల్లో నుంచి బయట రాగానే ఆ సానుభూతి పోయిందంటే గెలిచాం. ఇప్పుడు ఆ సానుభూతితో వచ్చిన పార్టీ, అది సానుభూతితో వచ్చిన పార్టీ. ఇతను ప్రతిపక్షమే లేకోకుండా చేయాలన్న ఉద్దేశంతో అసలు ఎమ్మెల్యేలతో కొనుగోలు చేయబడ్డారు కాదు. ఇతను లీడరే కాదు నాగరాజు గారు, మీరు వచ్చే అతను లీడర్ ఎలాగ అవుతాడు? ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వెళ్ళిన వెంటనే మంచిగా కూర్చోబెట్టి మాట్లాడతారు, టీ కాఫీ టిఫిన్లు అసలు పార్టీ అపోజిషన్లో ఉండగానే పార్టీ ఆఫీస్కి వెళ్తే దండిగా చాలా గౌరవంగా ఉండే నాయకులందరూ ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి 68 వయసు ఉన్నవాడు, ఆయన ఇచ్చే గౌరవం ఈ 40 ఏళ్ళ 42 ఏళ్ళు ఉంటే ఈ ఇతనిచ్చే గౌరవాన్ని వాళ్ళు చూశారు. భరించలేక జీర్ణించుకోలేక అప్పుడు కంపారిజన్లో ఎవరు బాబు మనం చాలా తప్పు చేశామని ఇటు వచ్చేసారు. ఎవరికి కూడా డబ్బు ఇవ్వలేదంటారు, ప్రభా ప్రలోభాలకు గురి చేయలేదంటారు. డబ్బు ఇచ్చి మేము ఏమైనా ముఖ్యమంత్రిగా అవ్వాలా ఏంటి? ఆయన రాజ్యసభ కోసం పోటీ చేశారు కదా, రాజ్యసభ ఎలాగో వచ్చేసింది కదా ఒకటి. ఇంకో ఆ రాజ్యసభ స్థానం కూడా మీరే ఢిల్లీ పీట మాకు వస్తా. రాజ్యసభలో ఉంటే వాయిస్ ఉంటుంది, పెద్దల సభలో వాయిస్ వినిపించడానికి కానీ ఏదైనా బిల్లులు పాస్ చేసుకోవడానికి కానీ టీడీపీకి మంచి అవకాశం కదా. ఒక రాజ్యసభ లేకపోతే ఇప్పుడు దాకా ఏ రాజ్యసభ లేదా అసెంబ్లీ లేదు, ఇప్పుడు వాణి వినిపించలేదు మేము. వినిపించిన మెజార్టీ మెజార్టీ కోసమే కదా పాకులాడు. ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ఏది ఉన్నా మన కలమే ఉండాలి, మన ఉండాలి. లోపల వినిపించలేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీలో ఎలా ప్రతిపక్షం లేదు, రాష్ట్రంలో కూడా అలా ప్రతిపక్షం ఉండదు. రేపు రాష్ట్రంలో కూడా ఉండదు, మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు, రేపు రాష్ట్రంలో కూడా ఉండదు. అంటే ఖచ్చితంగా 175 స్థానాలు మీరే గెలుస్తారంటారు? 175 గెలవకపోయినా 150 పైనే ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఏం కావాలంటారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వచ్చి ఆయన రాజకీయ పార్టీలో స్ట్రక్చరు, క్యాడర్, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వాన్ని ఆయన ఏర్పరచుకుని ఆయన స్టాండ్ ఏంటో, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను, ఎన్ని సీట్లు పోటీ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఏదో ఒక చంద్రబాబు నాయుడు లాంటి మంచి పార్టీ తెలుగుదేశం పార్టీకి నేను ఎన్ఎంఎల్ని సపోర్ట్ చేసి అవసరమైతే పొత్తు పెట్టుకుంటున్నాను ఏదో చెప్తాడు కదా. అప్పుడు దాకా ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీ తన సొంత బలంతో, తెలుగుదేశం పార్టీ తన పాజిటివ్ ఓటుతో వచ్చే ఎలక్షన్లో గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బాగుంటుందా, లేకపోతే ఆయన మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారా, ఆయన బాగుంటారా అనేది ఎవరు పార్టీ పెట్టినా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి దిక్కు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభోజ్యుడు కావాలి. ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన పనులు పూర్తవ్వాలనంటే చంద్రబాబు నాయకత్వం కావాలని ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారు.
సంక్రాంతి కానుకలతో సంక్రాంతి సంబరాలు కూడా చేసుకుంటున్నారు మా వాళ్ళు. చూసింది చాలా అనుకుంటున్నారు కదా చాలా మంది ప్రజలు, ఈ సంబరాలు చూసింది చాలా, ఇంకా చాలా చూడాలి, 2019 ఇంకా చాలా చూడాలనుకుంటున్నారు. మేము కూడా 2019 ఎప్పుడు వస్తుందా పోటీ చేసి మళ్ళీ మొన్న 110 వచ్చినాయి, ఇప్పుడు 150 పైన గెలవాలని లెక్కలో ఉన్నాం మేము కూడా. అంటే 2014 16 గెలవలేం కదా. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.